ఎప్పుడు కూడా స్టార్లు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు కానీ ఏవి కూడా కట్టకూడదని చెప్పి ఒక నిర్ణయానికి రావటం వలన అది ఇక్కడ ఉన్నటువంటి మా అందరి దృష్టికి కూడా తీసుకురావటం వలన కూడా అందరం కూడా ఒక ఏకాభిప్రాయంతో ఈ యొక్క రింగ్లో ఉన్నటువంటి స్టార్ని తీసేయటం అనేది జరిగింది. ఇక ముందలు కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క రింగ్లో ఈ పవిత్రమైనటువంటి ఒక స్థానంలో అధికారులు కానీ దళిత సంఘ అధినేతలు కానీ సోదరులు కానీ అందరూ కూడా ఈ యొక్క రింగ్ని పవిత్రంగా చూసి ఇక ముందలో ఎప్పుడు కూడా కటౌట్లు కానీ బ్యానర్లు కానీ ఏం కూడా మరి జెండాలు కానీ ఏమి లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి ముఖ్యంగా దళిత సోదరుల మీద దళిత నాయకుల మీద కూడా ఉందని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా రేపు 23వ తారీఖున మనం ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్ఈఎం స్కూల్లో జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లోకి పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దళిత సోదరులు దళిత సోదరి సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలని జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. లాడ్జి సెంటర్లో స్టార్ ఇనాగ్రేషన్ జరుపుకోవడం ఆనవాయితంగా జరుగుతూనే ఉంది. కానీ మరి ఈ రోజున మరి 23వ తారీఖు సీఎం గారికి సెమీ క్రిస్మస్ వేడుకలకు ఇచ్చేస్తున్నారు. మరి మన అంబేద్కర్ అనేది అగ్రహం కనపడట్లేదు, ఈ స్టార్ను తొలగించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కలిసి అందరూ సోదరులందరూ కలిసి వచ్చారు. వాళ్ళని కూడా వాళ్ళ మాటను మేము అందరం మన్నించి మేము కూడా స్టార్ని ఇక్కడి నుంచి తొలగించి పక్కన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే అందరికి కూడా సారీ చెబుతున్నాం మేము. ఓకే.